నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మరి దేవుడు మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో ఆయన చేస్తున్న మేళ్లను బట్టి, ఆయన చూపుతున్న ఆ యొక్క కృపా బాహుళ్యను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు కూడా దేవుణ్ణి మహిమపరచండి. రండి ఇక వాక్యములోనికి వెళ్దాం. వాక్యములోనికి వెళ్తున్నాను. మన మనసులను సిద్ధం చేయండి, హృదయాలను. వినగల సెవి, గ్రహించగల హృదయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇక నేను వాక్యములోనికి వెళ్తున్నాను. దయచేసి ఇక వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక, పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ
ఐదవ అధ్యాయము ఆరో వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనసుకులై ఉండు. మరొకసారి వాక్యం నేను చదువుతా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించండి, మా హృదయాలను వికసింపచేయండి, ఆశీర్వాదకరంగా మార్చండి. మా హృదయాలకు కావలసిన జీవ వాక్యం, జీవ వర్తమానం మందరికి అందించి నీ నామానికి మహిమ తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము, ఈ వాక్యములో ఉన్న సత్యము చాలా గొప్పది. పేతురు గారు మన ప్రభు శిష్యులలో ప్రధానమైన శిష్యుడు, మొదటి శిష్యుడు. ఆ మొట్టమొదటి శిష్యుడు ప్రభుతో ఉన్న రిలేషన్, ప్రభుతో ఉన్న బంధం, ఆ వాత్సల్యత, ప్రేమ సవిచూచి ఈ పత్రికను రాస్తున్నాడు. ఈ పత్రికలు రాస్తూ చాలా అంశాలు పొందుపరిచాడు. పేతురుని దేవుడు ఒక బలమైన సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కూడా దేవుడు ఒక బలమైన సాధనముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మాట్లాడుతూ మరి ఏమంటున్నాడంటే, మనం చదువుకున్న వాక్యములో మొదటి పత్రికలో ఐదవ అధ్యాయము మరి ఆరో వాక్యము మన చాలా విలువతో కూడిన వాక్యం ఇది. ఎందుకంటే ఆయన దేవుడు తగిన సమయమందు అనే మాట వాడాడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సమయము కలదు అనే ఆ యొక్క దృక్పథం. దేవునికి మనకున్న రిలేషన్లో ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు తగిన సమయమందు ఆయన దర్శిస్తాడని, ఆయన కటాక్షిస్తాడని, అంత మాత్రమే కాదు హెచ్చిస్తాడని ఈ విషయాలు పొందుపరుస్తున్నాడు. ప్రియా నేస్తమా, నా ప్రియ సంగమా, అయితే మనం ఎలా ఉండాలంటే, అవన్నీ పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్సు కావాలి, వినయత, విధేయత, సాత్వికం అవసరం. ఇవన్నీ ఎట్లా ఉండాలంటే, దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి. ఎవరు దీనులై నా సన్నిధిలో ఉంటారో, వణుకుతూ ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో వారిని నేను కటాక్షిస్తాను అన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. మనము ఎప్పుడైతే తగిన సమయం కోసము మనం చూస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే అనుభవం కలిగి ఉంటామో, ప్రియ నేస్తమా, దేవుడు తప్పగా మనలను హెచ్చిస్తాడు. ఒక మానవుడు హెచ్చించలేడు, ఒక మానవుడు ఏమీ చేయలేడు, దేవుడు తగిన సమయమున మనలను హెచ్చిస్తాడు. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముట శ్రేష్టం. దేవుణ్ణి కలిగిన జీవితాలు ధన్యం. కనుక దేవుని వాక్యములో ఒదిగిపోయినటువంటి ఈ యొక్క పేతురు గారు, ఆ ప్రధానమైన శిష్యుడు, దేవునితో నడిచిన నడక, దేవునితో ప్రయాణము, దేవునితో రిలేషను, ఆయన మాటలలో ఉన్నటువంటి ఆ మకరంధాన్ని, ఆయన చూస్తున్న ప్రేమను, ఇవన్నీ మరి కనుగొన్న పేతురు గారు ఈ మాటలు రాస్తున్నాడు. కని విని చూసినటువంటి అనుభూతులను, తగిన సమయం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం మనము దేవుని సన్నిధిలో కనిపెడుతున్నా మనకు దేవుడు
తగిన కాలము మనకు రావట్లేదని అనుకుంటున్నారా? నోనో, తప్పక ఇస్తాడు దేవుడు. నమ్మదగిన వాడు దేవుడు. అబ్రహాము కనిపెట్టాడు, నిరీక్షించాడు, తగిన కాలములో దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఇలాగ చెప్పుకుంటే ఆనాడు భక్తులు ప్రవక్తలు ఇదే కనిపెట్టారు దేవుని కొరకు. వారిని హెచ్చించాడు దేవుడు, వారిని బలమైన సాధనాలుగా వాడుకున్నాడు దేవుడు. ఈ దినములలో ఈ కాలములో నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఇది వాస్తవము సత్యము. దేవుని సొత్తైన ప్రజలారా, ఇక్కడ గమనించినట్లయితే వాక్యాన్ని మనము తగిన సమయం దేవుడు మనలను హెచ్చిస్తాడు. అంత మాత్రమే కాకుండా మనమేమో ఎట్లా ఉండాలంటే దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ ప్రాంతానికన్నా వెళ్ళు, అక్కడ నువ్వు ఎలా ఉండాలంటే దీన మనస్సు. ఒక్కొక్కరిని చూస్తున్నాం, దేవుని వాక్యం ఉండదు. వారు చాలామందిని ఏదో పోగు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసేదంతా వారి స్వలాపం కోసమని చేస్తున్నారు, దేవుని కొరకు కాదు. అటువంటి వారిని కనిపెట్టాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని పిల్లలు ఎవరు? మరి తప్పు త్రోవాలకు మళ్లించే అపవాది పిల్లలు ఎవరు అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాలి. అప్పుడు మన కుటుంబాన్ని మనము క్షేమపదంలో నడిపించుకోగలం, క్షేమంగా మన కుటుంబమును మన బిడ్డలను ఉంచుకోగలం. అయితే ఇక్కడ గమనించినట్లయితే వాక్యాన్ని వాస్తవంగా ఆ తగిన సమయం అంటే ఆయా భక్తులు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు దర్శిస్తాడు. దర్శించు కాలము ఒకటి ఉంది, ఆ కాలము కోసము మనము వేచి ఉండాలి. ఎప్పుడైతే వేచి ఉంటామో దేవుడు అబ్రహాము నిరీక్షించాడు. నిరీక్షణకు ఆధారము లేని ఆ కాలములో దేవుని కొరకు నిరీక్షించాడు. నిరీక్షించబట్టి అబ్రహామును హెచ్చించాడు దేవుడు, ఆశీర్వదించాడు దేవుడు. ఆ దేవుని అంటే దీన మనసు కలిగి ఉన్నాడు అబ్రహాము. అందుకని దేవుడు అబ్రహామును కనుగొన్నాడు, దర్శించాడు. కనుక దేవుని బిడ్డలారా, అట్లాగనే మరి ఎంతోమంది భక్తులు, నావాహు దేవుని దర్శించాడు, నావాహు దేవునితో ప్రయాణం చేశాడు, నావాహు ఆ నీతిమంతుడికి ఎంచబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మనం కూడా దేవునితో భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తూ ఉంటే తగిన కాలములో మన కుటుంబాన్ని దర్శిస్తాడు, మన బిడ్డలను హెచ్చిస్తాడు, అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను చేస్తాడు దేవుడు. ఇది అసలు సమయం, అసలు విషయం. ఎప్పుడైతే మనం దేవుని కొరకు కనిపెట్టే అనుభవం కలిగి ఉంటామో, మరి నిరీక్షించే అనుభవం కలిగి ఉంటామో, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ మన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటామో, దేవుని కొరకు జీవిస్తూ ఉంటామో, ఆ జీవన సరళి దేవునికి అంగీకారమవుతుంది. అదిగా కొన్నేళ్ళు భక్తిపరుడై కనిపెట్టాడు దేవుని కొరకు. ఆయన ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరినవి. చూసారా, దేవుని సన్నిధి చేరినవి. కొన్నేళ్ళు నీ భక్తి కార్యములను, నీ ధర్మ కార్యములను, నీ చేస్తున్న దేవునికి కొరకు నువ్వు ప్రయాసపడుతున్న ప్రయాసంతా దేవుని సన్నిధికి చేరింది. అది సమయం, తగిన సమయం. తగిన సమయంలో కొర్నేలిని దేవుడు హెచ్చించాడు. తన దూతతో పంపించి ఆయన చేస్తున్న విషయాలన్నీ చెప్పి పేతుని పిలుచుకొని నువ్వు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోమన్నాడు. అది తగిన సమయం. తగిన సమయం వచ్చినప్పుడు నీకు అన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. తగిన కాలం, ఈ సమయములు కాలములు దేవుని స్వాధీనమందు ఉన్నవి. అందుకే తగిన సమయం దేవుడు మనలను హత్తుకుంటాడు. హత్తుకోవటమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎత్తుకుంటాడు, సంకబెట్టుకుంటాడు, ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడుతాడు. దేవుడు రిలేషన్. అందుకే దేవుడు మనలను అరచేతులలో చెక్కుకున్నాడు. ఆయన బలీయమైన రెక్కల నీళ్ళలో మనల్ని భద్రపరిచాడు.
ఇవన్నీ తెలిసిన పేతురు గారు ఈ మాటలు రాస్తున్నాడు, ఈ వాక్యము రాస్తున్నాడు. దేవుడు తగిన సమయమున హెచ్చిస్తాడు అని. ఆ సమయము కాలములు సమయములు దేవుని స్వాధీనం మందు ఉన్నాయి కాబట్టి ఆ నువ్వు చేస్తున్న పని చూస్తుంటాడు, నువ్వు వెళ్తున్న మార్గమును చూస్తాడు, నువ్వు చేస్తున్న పనులను చూస్తాడు. ఇవన్నిటిని బట్టి నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన శిఖరాలపై కూర్చునబెడతాడు. ప్రతి ఒక్క వ్యక్తి నీ సొంత ఆలోచన నీ సొంత భక్తి ఇవన్నీ దేవుడు చూడడు. దేవునికి అక్కర్లేని పని. దేవుడు చూస్తున్నాడు నీ వ్యక్తిగత జీవితాన్ని. దేవుడు చూస్తున్నాడు నీ జీవిత సరళిని మొత్తం. దేవునికి తెలుసు నీ శ్వాస నిశ్వాసలే దేవుడు. నువ్వు పీల్చుకునే గాలి నువ్వు వదులుతున్న గాలి అది ఉంది చూశారు, అదే పరిశుద్ధాత్ముడు, అదే దేవుడు. ఆ శ్వాస నిశ్వాసలే దేవుడు. వీటి ద్వారా నువ్వేం చేస్తున్నావు, ఏ పనులు చేస్తున్నాము ఇవన్నీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన నేత్రము భూమండలం అంతా సంచారం చేస్తూ ఉంటుంది. భూలోకమంతా ఆయన నేత్రం సంచారం చేస్తుంటుంది. ఎవరు భక్తి పరులు చూస్తాడు, చూసారా? అలా చూడబట్టే నావాహు భక్తిపరుడు నీతివంతుడు అనే సాక్ష్యం పొందాడు. ఈ సమయంలో కూడా నువ్వు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడా సహోదరి, అట్టి రీతిలో నువ్వు ఉంటే నిన్ను కూడా దేవుడు ఆ సమయము వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడు, నీతిమంతుడుగా తీర్చి దిద్దుతాడు, నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. ఇది రిలేషను, దేవునికి మనకున్న బంధం నిబంధన ఇది. అందుకని ఆ నిబంధనలో ఒదిగిపోయిన పేతురు గారు దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను ఆశ్చర్యకాలను ఇవన్నీ చూసి ఆయన ఎనికి ఎనువెంత ఉండి నేర్చుకొని ఆయన ఎలాగ మసులుకున్నాడు, ఈ లోకంలో ఎంత పరిశుద్ధత ఉన్నాడు జీవించాడు అని తెలుసుకొని, ఓ నా ప్రియ సిస్టర్ నా ప్రియ సోదరా, నీవు కూడా దేవుని సన్నిధిలో ఇట్టి రీతిగా ఉంటే తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు, తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు, నీ చేతిలో పాత్రగా వాడుకుంటాడు, అనేక ప్రాంతాలలో స్వార్థకు నీకు అవకాశం ఇస్తాడు, నిన్ను వెన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఓ సాధనాలుగా వాడుకున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పెరగాల్సిన అవసరం లేదు. నా కుటుంబం ఎట్లా ఉంది, నా బిడ్డలు ఇట్లా ఉన్నారు, నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఇలాగుంది, నా కుటుంబ పరిస్థితి ఏమిటి అని అనుకోవచ్చు. నోనో, నా ప్రియ దేవుని బిడ్డలారా, తగిన సమయంలో నిన్ను హెచ్చించడానికి నా దేవుడు సమర్థుడని ప్రకటిస్తున్నాడు అపొస్తలైన పేతురు గారు. అపొస్తలైన పేతురు గారు ప్రకటిస్తున్నాడు సగం తగిన సమయం. అయితే ఆయన సన్నిధిలో ఎట్టుండాలంటే దీన మనసుకులై ఉండాలి. దీన మనసు చాలా ఇష్టము దేవునికి. ఎవరు దీనులైన సన్నిధిలో ఉనుకుతుంటారు వారిని నేను కటాక్షిస్తాను. కటాక్షించే దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. నమ్మకంగా జీవిస్తున్నట్లయితే నమ్మిన వారికి దేవుడు ఎప్పుడు విడవడు, ఎడబాయడు. చూశారా, మోసేను విడిచాడా, ఎడబాయలేదు. యెహోషువను విడిచాడా, ఎడబాయలేదు. మోసేకు తోడైన రీతిగా యెహోషువ నీకు కూడా తోడై ఉంటానన్నాడు. మన పితరులకి తోడైన దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనే మహనీయుడు, సృష్టికర్త. ఆయన లోక రక్షకుడు, విమోచకుడు. మన పాప ప్రచలన తన భుజముల మీద వేచుకున్న మహనీయుడు ఆయన. ఆయనే నజరేయుడైన యేసు. యేసు నామం ఉచ్చరించగానే దయ్యములు పారిపోతాయి, అసత్యం ఉండదు, పరిశుద్ధత వస్తుంది, నీతి యథార్థత భక్తి మనలో ఉంటుంది, నివాసము చేస్తుంది. ప్రియ నేస్తమా, ప్రియ నా తల్లి, ప్రియ నా చెల్లి, ఈ వాక్యములను సత్యము పేతురు గారు రంగరించి ఇట్టి రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మరి పేతురు గారు ఆనాడు బోధించాడు ఈ వాక్యాన్ని. మనతో పరిశుద్ధాత్మదేవుడు మనతో బోధిస్తూ ఉన్నాడు. తగిన సమయము అనే విషయం, తగిన కాలం హెచ్చించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన దీనులమై దీన మనసు కలిగి ఉన్నామా? మనం ఎంత దరిద్రతలో ఉన్నా సరే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు,
ఆ మహిమైశ్వర్యంతో నింపుతాడు. హెచ్చించటం అంటే నీవు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట స్థిరపరుస్తాడు దేవుడు. నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. నీ సంఘ సమాజములలో నిన్ను ఒక వ్యక్తిగా దిద్దుతాడు, తీర్చిదిద్దుతాడు. దేవుడు చేసే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అగోచరంగా ఉంటున్నాయి. అందుకే తగిన సమయం కోసము కనిపెట్టుము నేస్తమా, తగిన సమయం కొరకు వేచి ఉండు. ఎంతో భక్తులు వేచి ఉన్నారు ఆ సమయం కోసం. నీకు కూడా ఆ సమయం ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. ఆయన తగిన సమయంలో నిన్ను కాపాడుతాడు, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు, తగిన సమయంలో నీ రూపురేఖలు మార్చి పడవేస్తాడు. సమాజ సంఘాలు ఆశ్చర్యపోయే రీతిగా నిన్ను దేవుడు దిద్దుతాడు, తీర్చుతాడు. అది దేవుని యొక్క మహిమైశ్వర్యం, దేవుని యొక్క టాలెంట్. అండి, మనది కాదు అది, దేవుని వాత్సల్యత అది, దేవుడు కటాక్షం అది. ఎవరిని కటాక్షిస్తాడో, ఏ సమయంలో ఎవరిని దర్శిస్తాడో దాని కొరకు కనిపెట్టాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ కోనేర దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. తగిన సమయం వచ్చింది, దేవుడు అతని దగ్గరికి వెళ్ళాడు, అతన్ని స్వస్థపరిచాడు. నీ పరుపు ఎత్తుకొని నడవమన్నాడు, పరిగెత్తాడు. తగిన సమయం వచ్చింది, జక్కయ్య మరి ఆ ఎరుకోపట్నంలో పాపి అయిన జక్కయ్యను దేవుడు దర్శించాడు. తగిన సమయంలో అతని ఇంటికి రక్షణ వచ్చింది. నేడే నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది జక్కయ్య అన్నాడు ప్రభు. తగిన సమయం వచ్చింది, ఆ సమరేశ్వరి దగ్గరికి వెళ్ళాడు, ఆమెని ఆమె పాపముల నుంచి విడుదల కలగజేశాడు. తగిన సమయం, పాపపు కుండను పగలగొట్టుకునేటట్టుగా చేశాడు. సిస్టర్, తగిన సమయం. కాకపోతే దేవుడు కోరుకునేది ఒకటే, నా సన్నిధిలో దీన మనసు కలిగి ఉండండి, నా సన్నిధిలో దీనులై ఉండండి. దీన మనస్సు, మన దీన మనసు అండి దేవుడు కోరుకునేది. విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనస్సు ఆయన కోరుకుంటున్నాడు దేవుడు. అది ఎవరిలైతే ఉంటుందో వాక్యము వారిలో నిలిచి ఉంటుంది, వాక్యము వారిలో నిలిచి ఉంటుంది అంటాడు. పేతురు గారి మాటలు మరి విశదీకరించాడు. దేవుడు వెళ్ళిన ప్రాంతాలకు, అన్ని ప్రాంతాలకు వెళ్ళాడు పేతురు గారు. ఎంతోమందిని తగిన సమయంలో వారిని బాగు చేయటం చూశాడు, తగిన సమయంలో వారిని పిలవటం చూశాడు, తగిన సమయంలో దేవుడు వారిని ఆశీర్వదించడం చూశాడు. చనిపోయిన వారి సైతము తగిన సమయంలో లేపిన దేవుడు మన దేవుడు, పునరుద్ధానుడు మన దేవుడు, మృత్యుంజయుడు మన దేవుడు, నజరీయుడైన యేసు ఆయనే మన రక్షకుడు, విమోచకుడు, ప్రాణదాత. ఆయన ఎంతైనా ఘనపరచాలి, ఎంతైనా కీర్తించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఆరాధించు ఎంతైనా, దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో స్తుతియాగం చేయి, విరిగి నలిగిన హృదయమును అర్పించు, మోకరించు, ప్రార్థన చేయి. ఇవన్నీ దేవునికి ఇష్టం, ఇష్టమైన బలి. అవి ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వారికి తగిన సమయంలో వారిని హెచ్చించి ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆ కుటుంబము ఒక దేవుని పరిమళించే కుటుంబంగా తీర్చిదిద్దుతాడు. దేవుని వాక్యములో ఉన్న సత్యం ఇది, దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. మనము ఎలా ఉన్నది కూడా దేవుడు మనకు బోధించాడు. మనము దీన మనసు కలిగి ఆ కాడి కింద మనం అణిగిమణిగుంటే, ఆ సులువైన కాడి కింద మనం అణిగిమణిగుంటే, ఆ దేవుని సన్నిధిలో మనము మెలకువగా ఉంటే, నమ్మకంగా దేవుని కొరకు జీవించే అనుభవము మనకుంటే, దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. అది దేవుడు చేసే ఆశీర్వాదం, దేవుని కృప. ఎమ్మటి కృప, ఆనందం, సంతోషం మనకప్పుడు కలుగుతుంది. మేలుతో తృప్తిపరుస్తాడు దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను మేలుతో తృప్తిపరుస్తాడు.
విస్తరింపజేస్తాడు, దేవుడు పరిమళింపజేస్తాడు. మనము ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. మనం నిత్యము దేవుణ్ణి స్తుతులు చెల్లించాలి, మన స్తుతులపై ఆసీనుడై ఉండాలి దేవుడు. ప్రార్థన యజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరేటట్లుగా ఉండాలి. కొన్నిళ్ళని తగిన సమయం వచ్చింది, దేవుడు ఆయన హెచ్చించాడు. ప్రతి మనిషికి తగిన సమయం వస్తుంది. లూదియాకు సమయం తగిన సమయం వచ్చింది, ఆమె హృదయం తెరువబడింది, ఆమె కుటుంబము బాప్తిస్మము పొంది రక్షణ ప్రణాళికలో స్థిరపడింది. తగిన సమయం వచ్చింది, ఆ మరి శరసాల నాయకుడికి కుటుంబానికి రక్షణ వచ్చింది. తగిన సమయం, తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. పౌలు శీలలు వెళ్ళి ఆ శరసాల వేసింది, ఎందుకంటే తగిన సమయం ఆ శరసాల నాయకుడికి వచ్చింది. ఆయన్ని హెచ్చించటానికి, ఆ కుటుంబాన్ని రక్షించటానికి దేవుని ప్రణాళిక సిద్ధమై ఉన్నది. కనుక ఆ ప్రణాళికలో పౌలు శీలలను శరసాల వేశారు. వారు పాటలు పాడి స్తుతిస్తున్నప్పుడు శరసాల పునాదులు అదిరిపోయింది, భూకంపం కలిగింది. ఎందుకంటే శరసాల నాయకుడి కుటుంబానికి రక్షణ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. మన వాక్య లేఖనములో అనేక భక్తులను దేవుడు వాడుకున్నాడు, అనేక ప్రవక్తుల ద్వారా దేవుడు స్వార్థను ప్రకటించాడు. తగిన సమయంలో నీ ఆత్మ దేవుని కొరకు, ఆత్మ రక్షణ కొరకు ఈ సువార్త. కనుక మరి ఈ వాక్యములను సత్యము ఇది, ఎందుకని పేతురు గారు ఈ వాక్యాన్ని బోధించాడు. దేవుడు తగిన సమయంలో మనలను హెచ్చిస్తాడు. అయితే మనము దీన మనసులమై, దీన మనస్కులకమై, దీన మనసుతో దేవుని సన్నిధిలో మనము ఒదిగి ఉండాలి. ఉండాలి, ఉంటే ఎప్పుడైతే ఈ స్థితిగతులు కలిగి మనము దేవునితో ప్రయాణం చేస్తున్నామో, దేవుని సొత్తైన ప్రజలారా, అప్పుడే మనలను దేవుడు బ్లెస్ చేస్తాడు. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యం దేవుడు మనకు, మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మన సంఘాలకు దేవుడు తోడై ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తుతి స్తోత్రం. చల్లని వేళ్ళలో మీ మెల్లని స్వరం వినిపించి మాతో మీరు లేఖనమును సూటిగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఆయన విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, ఆ కుటుంబాలను దీవించండి. ఇంకా ఈ వాక్యం అందక ఉన్న హృదయాలను తెప్పరిల్లొచ్చేయండి, ఈ వాక్యంను విస్తరింపచేయండి. నీ ఆత్మత నింపమని, ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.